నమస్తే అండి నేను మీ వాసువి వెల్కమ్ బ్యాక్ టు కుక్విత్ వాసవి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ రిప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి రెగ్యులర్గా నా వీడియోని వాచ్ చేసే వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈరోజు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక మిరపకాయను తుంచి యాడ్ చేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర ఒక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే పచ్చిపప్పు వన్ టేబుల్ స్పూన్ ఇంకా కరివేపాకును వేసుకొని ఇవి దోరగా ఫ్రై ఇవ్వాలండి అలా ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలను పచ్చాగా దంచి యాడ్ చేసుకోండి కొంచెం ఫ్రై చేసుకున్నాక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని మొక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఆనియన్స్ దోరగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ వస్తే చాలు గోల్డ్ కలర్ ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు కట్టల తోటకూరని యాడ్ చేసుకోవాలండి చూసారు కదా నేను చిన్న కట్టలు రెండు తీసుకున్నానండి తోటకూర అలాగే పెద్ద కట్ట అయితే మీరు ఒకటి తీసుకోండి సరిపోతుంది తోటకూర కొంచెం వాడినదైతే చాలా బాగుంటుందండి ఫ్రైకి ఎందుకంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండదు అందులో మనకి ఫ్రై అయిపోతుంది తొందరగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదా మూత పెట్టుకొని రెండు నిమిషాలకు ఒకసారి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందాక ఫ్రై చేసుకోవాలన్నమాట మనం వాటర్ అనేది అసలు ఉండకూడదండి పూర్తిగా అబ్జర్వ్ అయిపోవాలి చూడండి ఇలా చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి కారంలో కొంచెం వెల్లుల్లి రబ్బలు ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోండి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది అలా వెల్లుల్లి కారాన్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇందులోకి మనం సాల్ట్ కారం సరిపోలేదని నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశానండి కలిపేసి ఒక్క నిమిషం పాటు స్టవ్ పైన అలాగే ఉంచేయండి కారం ఉప్పు అనేది బాగా పడుతుందనమాట ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా హెల్తీ అయిన తోటకూర ఫ్రైని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసారు కదా లైక్ చేసి వీడియోని కంపల్సరీ షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్